హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు గొప్ప ఫ్రెండ్షిప్ కలిగిన దేశం ఏది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎవరున్నారని అడిగితే వెంటనే టక్కన కళ్ళు మూసుకుని ఫ్రాన్స్ అని చెప్పేయండి. మీరు ఓడిపోరు, ఎందుకంటే ఫ్రాన్స్ అలాంటి దేశమే. మీరు అమెరికా, రష్యా ఇలాంటివి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్ ఫస్ట్ ప్లేస్లో పెట్టేసి సెకండ్ ప్లేస్లో ఫ్రాన్స్ అని పెట్టేసేయండి. అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మీది ఒప్పు అని అవతలి వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు జీవితంలో ఏదో ఒకరోజు తెలుసుకుంటారు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఫ్రాన్స్ ప్రస్తుతానికి ఇమాన్యుయల్ మాక్రోన్ ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడిగా, అతను మన మోదీని రిసీవ్ చేసుకునే విషయంలో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఒక దేశం మీద ప్రేమనంతా మోదీ మీద ఒలకబోస్తూ ఉంటారు. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా మోదీ స్ట్రాటజీ నడిపిస్తూ ఉంటారు, కానీ ఇమాన్యుయల్ మాక్రోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అతని స్ట్రాటజీస్ పాకుతూ ఉంటాయి, అతని ప్రేమ అభిమానాలు మన మీద పడుతూ ఉంటాయి. సో మొన్నటికి మొన్న మొత్తానికి కోవిడ్ టైంలో భారతదేశానికి హెల్ప్ చేస్తామని చెప్పిన ఫ్రాన్స్ ఇప్పుడు 10 ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్స్ని సరఫరా చేసింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారత్ ముందుకు దూసుకెళ్తోంది అంటూ కూడా కామెంట్ చేసింది ఫ్రాన్స్. ఎస్, ఫ్రాన్స్కి కావాల్సింది అదే. మేమేదో ఇండియాకి హెల్ప్ చేసాం అది కాదు. భారత్ ఆత్మనిర్భర్ భారత్గా మారాలి అంటే ఖచ్చితంగా అవసరం ఏదైతే ఉందో ఆ అవసరాన్ని తీర్చే విధంగా మేము చేస్తున్నాం. సో 10 ఆక్సిజన్ జనరేటెడ్ ప్లాంట్స్ని సప్లై చేశాం మొత్తానికి. అంటే అఫ్కోర్స్ 10 అంటే ఇప్పుడు, ఇంతకుముందు కూడా వాటిని పంపించడం జరిగింది, ఇప్పుడు కూడా. నిజంగా అమెరికా లాంటి దేశం వ్యాక్సిన్స్ విపరీతంగా ఇస్తాం, 80 లక్షలు ఇస్తాం, 20 లక్షల వ్యాక్సిన్లు ఇస్తాం, అది ఇస్తాం ఇది ఇస్తాం, ఇప్పటివరకు ఒక్క డోసు రాలేదు. కానీ ఫ్రాన్స్ మాత్రం ప్రతి మాట నిలబెట్టుకుంటూ ముందుకెళ్తోంది. భారతదేశానికి అసలైన ఆప్తమిత్రుడిగా ఫ్రాన్స్ని ఇస్తోంది. మీరు కూడా కామెంట్ చేయండి, ఫ్రాన్స్ ఒక ఆప్తమిత్రుడిగా ఉందా లేదా అనేది. ఎందుకంటే ఇమాన్యుయల్ మాక్రోన్ అటువంటి నిబద్ధతను చూపెడుతూ ఉన్నారు మన దేశం మీద. సో 100% ఆత్మనిర్భర్ భారత్లో ముందుకు దూసుకెళ్లే విధంగా హెల్ప్ చేసే దేశాలు ఏవైనా ఉన్నాయి అంటే, అవి ఏ చైనానో రష్యానో కాదు, ఫ్రాన్స్ అని మనం కుండ బద్దలు కొట్టి చెప్పొచ్చు. మీరేమంటారు ఫ్రాన్స్ గురించి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.